ఆటో సిమోన్ వీళ్ళిద్దరి కేసు కొంచెం దగ్గర నోట్ చేసుకో మీరు ఎక్కడికి వెళ్ళాలి గెలాక్సీ హోటల్ ఓ రన్ డ్రాప్ చేస్తా అక్కడి నుంచి నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా రే తీసుకో ఎవరితో చెప్పను ఎక్కడని వెతకను మనసు ఏదని నిను చీరి ఆశతో చాట్ బండర్లోనే ఫస్ట్ టైం కలిసాం అలా రోజు కలిసేవాళ్ళం చాలా ఇష్టం ఇద్దరికి ఏంటి మీరు ఫస్ట్ టైం యూఎస్ ఎప్పుడు వెళ్ళారు 8 మంత్స్ అయింది నాకు అసలు ఇష్టం లేదు తనే ఫోర్స్ చేశాడు మంచి ఆపర్చునిటీ అని ఫస్ట్ నేను వెళ్ళాను నా డిపెండెంట్గా తను వచ్చాడు అమెరికాకి జాబ్ చూసుకోవడానికి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం తనొక్కడే నాకు తనతో మాట్లాడిందే నాకు రోజు మొదలవదు అలాంటిది ఒక వారం నుంచి ఎక్కడున్నాడో అసలు ఏమైపోయాడో వరీడ్ దొరుకుతాడు కదా టెన్షన్గా ఉంది దొరుకుతాడు డోంట్ వరీ విల్ ఫైండ్ హిమ్ వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం ఫైవ్ స్టార్ హోటల్ ఇన్ ఓల్ సిటీ మా దగ్గర నాన్ వెజ్ కూడా దొరుకుతుంది వెజ్ కూడా దొరుకుతుంది రూమ్ లో 24 అవర్స్ హాట్ వాటర్ కూడా దొరుకుతుంది తాగేదానికి చల్లగా నీళ్ళు కూడా దొరుకుతుంది బిస్లరీ వాటర్ కూడా దొరుకుతుంది నేను యూఎస్ నుంచి వచ్చాను మా దగ్గర ఫారెన్ లిక్విడ్ కూడా దొరుకుతుంది కంట్రీ లిక్విడ్ కూడా దొరుకుతుంది ధూల్పేట్ ప్యాకెట్ కూడా దొరుకుతుంది గాంజా సిగరెట్ కూడా దొరుకుతుంది కానీ పైసలు ఎక్కువైతుంది మేడం డూ అండర్స్టాండ్ మేడం కాదు నేను యూఎస్ నుంచి వచ్చాను ఫోన్ చేశాను కదా మా హస్బెండ్ అజయ్ శాస్త్రి గురించి రవి శాస్త్రి మేడం అజయ్ శాస్త్రి నువ్వే యూఎస్ నుంచి ఫోన్ చేసినావు కదా మేడం అరే మేడం ఎంతసారి చెప్పాలే అజయ్ శాస్త్రి ఇక్కడ ఎవరు రాలే ఇప్పుడు కూడా చెప్తున్నా అజయ్ శాస్త్రి రాలే మేడం ఒక్క నిమిషం ఈ ఫోటో చూడు సరిగ్గా చూడు ఈయనే మేడం చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు నాగార్జున లాగా కనిపిస్తున్నాడు కానీ ఈయన రాలే మేడం మేడం ఇంకొకటి మాట చెప్తా ఏమనుకోవద్దు ఇక్కడ చాలా మంది వస్తుంది పోరల్ పోరల్కి తెస్తుంది పోరల్ పోరల్కి తెస్తుంది మ్యారీడ్ కపుల్ వస్తుంది అండ్ మ్యారీడ్ కపుల్ వస్తుంది చాలా చాలా ఏదో రూమ్ లో చేస్తుంది ఎంత మందికి గుర్తు పెట్టుకోవాలి మేడం మేడం ఇంకా చిన్న డౌట్ ఉంది మేడం మీ హస్బెండ్ లోఫర్ అనుకుంటా మీకి మోసం అమెరికాలో వచ్చేసింది మేడం నోర్మయ్ నా హస్బెండ్ లోఫర్ అంటావా నా భర్త ఈ హోటల్లో లేడ్ అంటున్నావు కదా అయితే చెప్తా విను మీ సెకండ్ ఫ్లోర్ లో 207 లో ఉన్నారు ఆ రూమ్ లో ఫ్యాన్ కి రెండు రెక్కలు ఉన్నాయి కరెక్ట్ మేడం కిటికీ బయట ఒక తేనె తుట్టు ఉంది అవునా అవును మేడం ఆ రూమ్ కి వెళ్లే దారిలో ఒక నెమలి బొమ్మ ఉంది అవునా ఉంది మేడం ఆఖరికి నీ సెల్ రింగ్ టోన్ కూడా నాకు తెలుసు మున్ని బద్నాం హుయి కాదా 100% రైట్ మేడం ఎలా తెలుసు నాకు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు మాకు ఎట్లా తెలుసు మేడం రోజుకి 2 గంటలు మాట్లాడుకునే వాళ్ళం అలా తెలుసు రికార్డ్ చూపించు ఇదిగో సార్ చూసుకో సార్ అజయ్ శాస్త్రి ఎవరు రాలే రికార్డ్స్ లో చూసుకో సార్ మేడం మీ దగ్గర ఎంత పైసలు ఉన్నది ఇక్కడికి ఎందుకు వచ్చినాడు మేడం ఎందుకు రాకూడదు తను అలాగే ఉంటాడు తనకు అలా ఉండడమే ఇష్టం నేను ఇక్కడే ఉంటాను నాకు 207 రూమ్ కావాలి అవైలబుల్ అవైలబుల్ ఉంది మేడం అజయ్ ఉన్నాడు కదా నేను ఇక్కడే ఉంటాను ఆర్ యు ష్యూర్ యా ఏమో తను ఇక్కడికి వస్తాడేమో ఛాన్స్ ఉంది కదా వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం మీరు యుఎస్ నుంచి వచ్చిన కదా అందుకే ఫ్రెష్ పేపర్ ఇస్తున్నా ఇక్కడ సీరియల్ నంబర్ నేమ్ అడ్రస్ టెలిఫోన్ నంబర్ రాయండి నువ్వు నాకు నచ్చలేదు నమ్మకం కుదరట్లేదు ఓకే అన్న మీకు రేపు కలుద్దాం ఏమన్నా లీవ్ దొరికితే మీకు చెప్తా అరే రమేష్ చెప్పనా కొంచెం సామాన్ తీసుకురా నేషనల్ బర్డ్ మేడం కమ్ మేడం వెల్కమ్ మేడం
వెల్కమ్. 207 ఎగ్జిక్యూటివ్ స్వీట్. చెప్పాను టైంకి తినమని, నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి తినేయాలను. కమాన్ తిను తిను. హడావిడిలో ఇలాంటి రూమ్కి తీసుకొచ్చాను. ఇంకా లైఫ్లో నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను సరే. Running hot water now? No hot water. Running hot water, madam. One minute. Arey Raju, madam ki 207 low hot water hai view.
ఫాస్ట్ సర్వీస్ మేడం. మస్కిటో కోసం మేడం, ఇది కాక్రోచ్ కోసం. నాకు తెలుసు, ఇది స్పెషల్. కర్రలు ఎందుకు? యు డోంట్ నో మేడం. ఇది బల్లి, పిల్లి, ఎలుకలు, కుక్కలు, తొండలు కొట్టే కోసం మేడం. మేడం బిల్లు వేసుకుంటా. చావ్. రైట్ మేడం. నీ పేరేంటి? రాజు మేడం. ఏం చదువుకుంటున్నావు? అమ్మా నాన్న లేరు. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. నన్ను అక్క అని పిలు. సరే అక్క. నాకు కొంచెం తోడరారా? ఓకే అక్క. రాజు ఒక ఆటో తీసుకురావా? అలాగే అక్క. మాకు కూడా చాలా స్ట్రేంజ్గా ఉంది. నీకు ఫోన్లో ఆల్రెడీ చెప్పాను కదా, 1 వీక్ బ్యాకే తన రెజిగ్నేషన్ మెయిల్లో వచ్చింది. అప్పటి నుంచి దెర్ ఇస్ నో ట్రాక్ ఆఫ్ హిమ్. ఐఎమ్ సో సారీ అనామిక. బట్ ఇది అతని భాషలో లేదు. అయినా అసలు తను నాకు చెప్పకుండా రిజైన్ చేయడు. తనకి జాబ్ అంటే చాలా ఇష్టం. ఐ నో హీ వాజ్ వెరీ గుడ్ విత్ హిస్ వర్క్. ఈవెన్ విత్ హిస్ కొలీగ్స్ హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. I contacted his colleagues also, but they have no idea either. 2 weeks ayindi. I don't have any clue. Tanunna hotel vaadu kuda tana asalu check-in avvaledantunnadu. Generally, as per company policy, employee resign chese mundu 2 weeks notice ivvali. Kani ee case lo ala jaragaledu. Anamika, neeku ela help cheyalo teliyaledu. And resignation ichchadu kabatti the company cannot get involved any further. I'm very sorry. Anamika garu. సార్ది ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. అలాగే కొలీగ్స్తో కూడా మాట్లాడడం, ఆ సెల్ ఫోన్స్ అన్ని ట్రాక్ చేస్తున్నాం. మీరేంటి ఇక్కడ? హెచ్ఆర్ మేనేజర్ని కలిశాను. ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నారు. రిజిగ్నేషన్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయలేవు అంటున్నారు. యాక్చువల్గా ఆ రిజిగ్నేషన్ లెటర్లో లాంగ్వేజ్ తంది కాదు. తను నాకు చెప్పకుండా ఏదీ చేయడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సార్ది. ఫస్ట్ అసలు అజయ్ ఎక్కడుంటాడు కనుక్కోవాలని అనుకున్నాడు. గ్యాలక్సీ హోటల్ కాకపోతే మరి ఎక్కడ ఎక్కడ ఉంటే మరి ఆ హోటల్ ఎందుకు చెప్పినట్టు? గ్యాలక్సీ హోటల్ వెళ్దాం పదండి. అజయ్ ఎలా అంటాడు అన్న మీకు గారు? ఐ మీన్ ఫ్రెండ్లీయా? ఎవరన్నా ఎనిమీస్ ఉన్నారా? నో నో, అలాంటిదేం లేదు. అజయ్ చాలా ఫ్రెండ్లీ, చాలా సరదాగా ఉండేవాడు. అందరికీ తనంటే చాలా ఇష్టం. అజయ్కి మీకు ఐ మీన్ తనకి ఇంకెవరితో అయినా? మీరు అనుకున్నట్టయితే అసలు కాదు సార్ది, ఆ యాంగిలే లేదు. చీటింగ్ అజయ్? నో వే. అసలు అజయ్ ఛాన్సే లేదు సార్ది. నో నో, నేను అలా అడగలేదు. జస్ట్ రొటీన్. ఆ హోటల్ మేనేజర్ క్వశ్చన్ చేద్దాం పదండి. నిజామాబాద్ పోయింది సార్. ఎప్పుడు వస్తాడు? కల్ సుబే 10-11 బజే కాతే సార్. ఆయనకి ఫ్యామిలీ అక్కడే ఉంటుంది సార్, అందుకే పోయిండు. రేపు మార్నింగ్ 10 o'clock స్టేషన్ రమ్మ. ఓకే సార్. ఓకే చెప్తాను సార్. మీరే వరి కాకండి, మేము ఎలా అయినా పట్టుకుంటాం. ఓకే.